హలో ఫ్రెండ్స్, వస్తా వంటల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చి పొడి పిండి పుట్నాల పప్పుతో ఈ రెండు కాంబినేషన్లతోనే మురుకులు చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా మిక్సీ జార్లో ఒక చిన్న కప్పుతో పుట్నాల పప్పును మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ పొడిని జల్లించుకోవాలి. జల్లించి వేస్ట్ని తీసేయాలి. ఇప్పుడు అందులో పెద్ద కప్పుతో రెండు కప్పులు బియ్యపు పిండిని వేసి జల్లించుకోవాలి. ఈ బియ్యపు పిండి నానబెట్టలేదండి, పొడి బియ్యాన్నే మిక్సీలో వేసి ఇట్లా పొడి చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను వాము వేసుకోవాలండి. ఇలాగా క్రష్ చేసి వేసుకోవాలి చేత్తో నలిపేసి. ఇప్పుడు అందులో ఒక టీ స్పూను కారం వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక రెండు టీ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు బటర్ కానీ నూనె కానీ ఒక రెండు టీ స్పూన్లు బాగా మరిగించి వేడివేడిగా వేసుకోవాలండి. వేసి స్పూన్తో ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. వేసి మొత్తం బాగా చేత్తో కలిపేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా గట్టిగా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలాగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని అందులో ఈ పిండిని వేసుకోవాలండి. వేసి స్టవ్ మీద బాండిల్లో ఆయిల్ మరిగించిన తర్వాత బాగా కాగిన తర్వాత ఈ మురుకులు ఒత్తుకోవాలి. ఇది హై ఫ్లేమ్ మీదే వేయించుకోండి, అప్పుడే బాగా కరకరలాడుతూ వస్తాయి. ఇలాగా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే చాలా సింపుల్ అండి. ఎన్నో రకాలుగా చేస్తారు మురుకుల్ని, ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్ ఫ్రెండ్స్.